हेलो फ्रेंड्स, वेलकम टू संध्या टेस्टी ट्री। नीन मी संध्या नी। इरोज रेसिपी मटन फ्राई। मन सब्सक्राइबर साई पुष्पा गारी कोरिक पै ये रेसिपी वीडियो चेस्तुन्नानु। ना चैनल नी फर्स्ट टाइम चूसिनट्लयिते पक्कने उन्न बेल आइकन नी क्लिक चेयंडी, मीकु नोटिफिकेशन्स वस्तुंटाई। ना चैनल नी सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी। प्लीज वाच एंड लाइक। మరి లేచేయడమెందుకు ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా 1/2 కిలో మటన్ను తీసుకొని బాగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకోవాలి. దీనిని బాగా కలుపుకోవాలి. దీనిని కుక్కర్ పాన్లో వేసుకోవాలి. తరువాత ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ ని వేసుకోవాలి. తరువాత కుక్కర్ పాన్ కి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిని హై ఫ్లేమ్ లో పెట్టి 6 to 7 విజిల్స్ రావాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మటన్ పీసెస్ బాయిల్ అయ్యి ఉండాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో फ्राई की సరిపడినంత ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ మరిగాక ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 2-3 మీడియం సైజ్ లో ఉన్న ఆనియన్స్ ని స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిని గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం salt వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో బాయిల్ చేసుకున్న మటన్ ని వాటర్ లేకుండా ఆ మటన్ పీసెస్ ని వేసుకోవాలి. ఈ వాటర్ ని సూప్ గా చేసుకున్నా బాగుంటుందండి. అలాగే పులావ్ కి ఎసర్ పెడతాం కదండి, దానికైనా బాగుంటుంది. తరువాత దీనిని అన్ని వైపుల కలుపుకోవాలి. తరువాత ఇందులో సరిపడినంత కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో సరిపడినంత salt ని వేసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా అంటుకుంటుందండి, అదంతట కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే ఈ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి.